నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలిసిందే. నెల్లూరు జిల్లాలో కొత్త సంస్కృతి, పేడ్ బ్యాచుల్ని డబ్బులు ఇచ్చి తెచ్చి తావడం, అటాక్లు చేయించడం. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లాలో ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఆనం కుటుంబం 8 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నాం నెల్లూరులో. ఎన్నో పదవులు అనుభవించాం, ఎన్నో మంత్రి పదవులు అనుభవించాం. ఏ రోజైనా ఒకరి మీద దాడి చేశామా అని అడుగుతున్నా. ఎవరో ఏ రోజైనా ఈ విధంగా గూండాలను పంపించి దాడి చేసేదానికి ప్రయత్నించామా? ఆనం కుటుంబం పక్కన పెట్టండి, నల్లపరెడ్డి కుటుంబం, జనార్దన్ రెడ్డి నేదురుమల్లి కుటుంబం కానీ, ఎన్నో కుటుంబాలు, బెజవాడ గోపాల్, బెజవాడ ఫ్యామిలీ కానివ్వండి, దొడ్లాల ఫ్యామిలీలకి, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండే. చంద్రమోహన్ అన్న ఎగ్జాంపుల్, 40 ఇయర్స్ నుంచి నల్లపరెడ్డి ఫ్యామిలీలో. ఈరోజు చంద్రమోహన్ అన్న ఒక లీడింగ్ ఫిగర్. ఏ రోజైనా మేము ఒకరి మీద టార్గెట్ చేసి పర్సనల్గా గూండాలు పెంపించి 5 లక్షలు 10 లక్షలు సుపారీ ఇచ్చిన విషయం ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో విన్నామా అని అడుగుతున్నాం. మేము చేయలేమా? మీకు చేతనైంది, మాకు చేత కాదా? మేము 5-10 లక్షలు ఈలేని పరిస్థితుల్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఎంతసేపు పడద్ది. మీరు చేసిన పని మేము చేయాలంటే ఒక్కరోజు కూడా కాదు, అరగంటలో స్కెచ్ చేయగలుగుతాం. పద్ధతి అది. ఇదేనా రాజకీయం? ఇదేనా వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాడి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడే రాజశేఖర రెడ్డి? ఈ సంస్కృతి కోసమా ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంస్కృతి ఏమన్నా నేను చేయమన్నాడా? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రికి నేను అడుగుతున్నా ఒకటే, దాడులు చేయడం కాదు జగన్, దా యూ అండ్ మీ, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇదేందండి ఇది? మొగోళ్ళు మొగోళ్ళుగా కొట్టుకోవాలా? నువ్వు కొట్టుకోవాలనుకుంటున్నారా? మీ వైసీపీ వాళ్ళు రాండి, పారిపోయేది ఏంది? సిగ్నాయిళ్ళారా, పారిపోయేది ఏంది? 10 మందిని పిల్లకాయల్ని పంపించి మందు తాగిపించి గాంజా తాగిపించి పంపిస్తారా? ఏం మీకు దమ్ము లేదా? ఏం మీకు మొగతనం లేదా? మొగోళ్ళు కాదా? మీ తగులు మీరు తెలుసుకోలేరా అని అడుగుతున్నాం. పెద్ద పని కాదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము ఈ విధంగా టార్గెట్ చేయాలా? మిమ్మల్ని ఇళ్లలోకి దూరి కొట్టాలా? మీ ఆఫీసుల్లో దూరి కొట్టాలా అని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతున్నా. కోరుకోబాకండి, కోరుకోవద్దు. ఆ కల్లో కూడా రాకూడదు ఆ మాట. వస్తే అయిపోతారని కూడా చెప్తున్నా. సంస్కృతి లేదు తెలుగుదేశం పార్టీలో, ఆ సంస్కృతి లేదు, మాకు రాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. దానికే మీరు ఈరోజు ఇదాకా వెర్రి వేగుతున్నారు. చేయలేక కాదు, మా నాయకుడు ఒప్పుకోడు, కానీ పరిస్థితులు దాటుతున్నాయి. ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మా అన్నం మీద అటాక్ జరిగింది. కరెక్ట్గా 5 నెలలు అయిందినా, 6 నెలల్లో నా మీద అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు? హూ ఇస్ నెక్స్ట్? ఎవరు అంటే, ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ని డీజీపీ గారికి ఓపెన్గా, ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మేము అడుగుతున్నాం, మీరు కంట్రోల్ చేస్తుంటే ఇంత దూరం అసలు ఈ పరిస్థితి వస్తుందా అని నేను అడుగుతున్నా. అంటే ఇది మీ వైఫల్యమా కాదా, పోలీస్ వైఫల్యమా కాదా అని అడుగుతున్నా. ఒక కారు, 2 బైకులు, 8 మంది జనం, ఏ నేను నొకని కొట్టేదానికి సిగ్గులేదే ఇక రాండ్రా. ఎప్పుడు తగు వేసుకుంటాం, ఎక్కడ తగు వేసుకుంటాం స్పాట్ చెప్పండి, వస్తాం. ఒకరికొకరు కొట్టుకుంటాం. నేను చెప్పేది ఒకటే, ఇంకొక 8 నెలలు ఉంది. మీరు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు ఈ దాడులకు పాడిపడితే మేమేం భయపడేది లేదు, మేమేం పారిపోయేది లేదు, ఇంకా గట్టిగా మాట్లాడతాం. అన్నగారు ఉన్నారు, ఆయన మీద ఎన్నో ఆ కేసులు కానీ, ఎన్నో విధంగా వీళ్ళందరూ దేవినేని ఉమానని ఎన్నో విధంగా మీరు ఆయన ఏమైనా వెళ్ళిపోయాడా? కోటమిరెడ్డి ఏమైనా వెళ్ళిపోయాడా? లేదే, మేము ఇడే ఉన్నామే.
ఎందుకు పోతాం అంటే మీరు భయపెడితే భయపడిపోతావా? సో నేను చెప్పేది ఒకటే ఈరోజు ఎస్పీ గారికి, కొత్త ఎస్పీ గారికి. ఎస్పీ గారు, మీరు కొత్తగా వచ్చారు, నెల్లూరులో కొత్త సంస్కృతి వచ్చింది. ఏమని వచ్చింది? దాడులకి పేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. మీరు నియంత్రిస్తారా? లేదు, మమ్మల్ని ఫీల్డ్లో దిగమంటారా? దానికి కూడా మేము రెడీ. మా వల్ల కాదు, మేమేం చేయలేము, మా చాత కాదని